హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హేమా బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ టైం నేను లెమన్ పిక్కలు చేసేటప్పుడు మిగిలిన లెమన్ తొక్కులతో ఒక టిప్ చెప్తానని చెప్పాను కదండి సో ఈ వీడియోలో నేను ఆ టిప్ ఎలా చేయాలో అనేది నేను చూపిస్తాను ఫస్ట్ అలా మిగిలిపోయిన తొక్కలు తీసుకుని ఒక జార్లో వేసుకోవాలండి దానికి కొంచెం క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేయాలి యాడ్ చేసి బాగా సాఫ్ట్గా పేస్ట్ చేసుకోవాలండి అలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఫ్రిజర్లో సో ఈ టిప్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన ఇళ్ళల్లో రాగి ఇత్తడి యుటెన్సిల్స్ ఉంటాయి కదా బెందెలు కానీ గ్లాసులు అలా ఉంటాయి కదండి సో అవి క్లీన్ చేసుకోవడానికి పేస్ట్ చాలా యూజ్ అవుతుందండి చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ పేస్ట్తో సో ఇది వచ్చేసి ఓల్డ్ గ్లాస్ అండి చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో ఈ గ్లాసు సో ఈ గ్లాస్ని నేను ఈ పేస్ట్తో క్లీన్ చేసి చూపిస్తానండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి క్లీన్ చేసుకోవడం చాలా యూజ్ అవుతుంది ఈ పేస్ట్ మాత్రం తొక్కలు మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా లెమన్వి సో వాటితో ఇలా మనం యూస్ చేసుకోవచ్చు చూడండి జస్ట్ ఇలా స్క్రబ్ చేస్తేనే అది మొత్తం పోతుంది చూడండి కలర్ చేంజ్ అవటం ఇక్కడ మనం చూడొచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఈ పేస్ట్తో క్లీన్ చేసుకోవడం మనం బ్రష్తో వాటితో వీటితో బో చాలా కష్టపడిపోతూ ఉంటామండి సో నేను ఇక్కడ స్క్రబ్బర్తో ఎందుకు చేస్తున్నానంటే బాగా ఓల్డ్ మరకలు పడిపోయి ఉన్నాయండి బ్లాక్గా డార్క్గా ఉన్నాయి సో ఆ స్క్రబ్బర్తో ఇలా అనగానే చాలా ఈజీగా పోతుంది చూడండి ఇంకా షైనింగ్ వచ్చింది స్క్రబ్బర్తో క్లీన్ చేసినాక కొత్తవి మనం పాలిష్ చేయించుకుంటాం కదా బిందెలు కానీ అవన్నీ సో సేమ్ యాసిటిస్గా పాలిష్ చేయించినట్టే వచ్చిందండి అండి గ్లాస్ కూడా చూడండి ఎలా మెరుస్తుందో సో ఇంతేనండి నేను చెప్తానన్న టిప్ అయితే సో ఈ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇదైతే ఓల్డ్ గ్లాస్ అండి తోమక ముందు ఇది ఆ పేస్ట్ యూస్ చేసి తోమిన తర్వాత సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్